కోపం వచ్చి మోడీ అంబడి పోయింది అనుకో, ఇక అది ఎక్కడికి దారి తీస్తుంది అంటే, వెనకడికి ఎవరో పెద్ద మనిషి పాలిచ్చే భార్య ఉంటే ఇచ్చి తన్నే దునపోతుని తెచ్చుకున్నాడట. ఎందుకంటే రోజు పొద్దున్న లేచి దీనికి దాన పెట్టాలి, తెల్లవారుజామున లేచి పాలు విండాలి. ఈ అమ్మ దీనికంటే దునపోతుని తెస్తే ఏం చేయాల్సిన పని లేదండి. అది వెనక పోతే తనతో ముందరికి వస్తే పొడుస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ ఎండిపోయిన బర్రె అయింది. ఈ ఎండిపోయిన బర్రెతో పని లేదని మీరు అది ఇచ్చి దునపోతుని తెచ్చుకున్నారనుకో, వెనక పోతే తనతో ముందరికి వస్తే పొడుస్తుంది బీజేపీ. కాబట్టి కేసీఆర్ మీద కోపం వచ్చింది కదా అని మీరు బీజేపీ వైపు చూసిరంటే పెన మీద నుంచి వైపు పొయ్యిలో పడ్డట్టే. ఇవాళ ఎవ్వరు ఎవ్వరన్నా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇంతమంది మా వాళ్ళు అంటారు ఎమ్మెల్యే అట్లా వేసిన ఎమ్మెల్యే ఇట్లా వేసిన ఎమ్మెల్యే ఎవడా దొరగారి తోటలో గాడిద గడ్డేస్తే తింటాడు, పెండ పెడతాడు ఉంటాడు ఎమ్మెల్యే. ఏంది ఎమ్మెల్యే ఏంది, నెల రోజులు సమయం ఇస్తే ఇడున్న ఎమ్మెల్యేకు కేసీఆర్ దగ్గరికి మిమ్మల్ని ఉత్త కలిపి ఎన్నికే తీసుకుపోమనుండ్రి, అపాయింట్మెంట్ ఏమనుండ్రి, ఇప్పించమనుండ్రి, ప్రగతి భవన్కి తీసుకుపోతాడా, ఫామ్ హౌస్కు తీసుకుపోతాడా, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకు నేను సవాలు విసురుతున్నా. 30 రోజులు సమయం ఇస్తున్నాం, ఇక్కడ ఉన్న రైతులు రైతు సంఘాలు మా నారాయణ రెడ్డి అన్న మీద కోపం ఉండొచ్చు చెప్పేసి అని, నారాయణ రెడ్డి అన్నను కాకపోతే రాజిరెడ్డిని తీసుకుపోయా, మళ్ళీ ఆయన వస్తే చెప్పేస్తాడని మీకు ఏమైనా అనుమానం ఉంటే ఆయన వద్దు, ఆయన పక్కన ప్రవీణ్ ఉండి ఆయన కూడా వద్దు. చెప్పులు వేసుకోకుంటేనే మా వాళ్ళు చెప్పులు లేని కాళ్ళతో వస్తారు, ఎందుకంటే లోపలికి వచ్చి మా వాళ్ళ కోపం వచ్చి చెప్పు దెబ్బలు వేసారు కానీ మీ నాయకుడిని. చెప్పు లేకుంటేనే వస్తారు, మా రైతులను తీసుకుపోయి కూర్చోబెట్టు మాట్లాడు. ఎందుకు తెరవాడు ఫ్యాక్టరీ? 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఫ్యాక్టరీ, 10 లక్షల ఎకరాల రైతులను చెరుకు రై పండించే రైతులను ఆదుకోవడానికి ఈ పరిశ్రమ ఎందుకు తెరవవు? మేమేమన్నా గజ్వేల్లో ఉన్న నీ ఫామ్ హౌస్ అమ్మి ఆ పైసలు ఇండ్ల పెట్టమంటున్నావా? లేకపోతే జన్వాడలో నీ కొడుకు సినిమా వాళ్ళ కోసం కట్టుకున్న విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ మాకేమన్నా అమ్మి అందులో ఇచ్చి ఫ్యాక్టరీలో పెట్టమంటున్నావా? ఏమడుగుతున్నాము? 3 లక్షల కోట్ల బడ్జెట్లో 300 కోట్లు ఇక ఆయన ఏంటనే పెట్టుకోండి, మనం ఏం పడుతున్నాం? 0.1% కూడా మా రైతుల కోసం పెట్టమంటే నువ్వు పెడతలేవు. ఎందుకు పెడతలేవో మరి మాకు వివరించి అన్న చెప్పు, ఎందుకు పెట్టవు నువ్వు? మేము తెలంగాణ వాళ్ళం కాదా, ఇక్కడ పుట్టిన బిడ్డలం కాదా, వ్యవసాయం చేస్తలేమా, నీకు ఓట్లు వేయలేదా, మేము తెలంగాణ ఉద్యమం చేయలేదా అంటే నీ బల్పు చేస్తాడు. ఈ బల్పు అనేది వాళ్ళు ఇచ్చిన కుర్చీలు ఉన్నందుకు ఉంది. నీ బల్పు అనేది గాలిబుడిగ లాంటిది, ఎక్కువ కాలం ఉండదు. ఈ రైతులు నిన్ను అండగా నిలబడ్డప్పుడు నీకు ఓట్లు వేసినప్పుడే నీకు ఆ బల్పు ఉంటుంది. బలం ఇచ్చినోనికి బలం గుంజుకునేది తెలియదా? నీ ప్లగ్ ఛార్జ్ పెట్టింది కాబట్టి నువ్వు ఛార్జ్ అయిన బిడ్డ, అది ఊడవీకిరంటే నీకు ఈసారి ప్లగ్ కాదు ట్రాన్స్ఫార్మరే లేపేస్తారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ ఎమ్మెల్యే గురించి ఏం చెప్పినా దండగానే నేను చెప్తున్నా, మాట్లాడితే ఇక నేను ఒక్కటే మాటలు చెప్పదలుచుకున్నా. దొరగారి తోటలో 100 గాడిదలు ఉన్నాయి, అందులో ఇదొకటి గడ్డి తింటుంది పెండ పెడతాయి. ఇక ఈడ ఒక్కడు ఉంటే పర్వాలేదు, 3 గురైనరు అమ్మగారి దో దుకాణం, కొడుకు దో దుకాణం, తండ్రి దో దుకాణం, శాఖలు వంచుకోరు, ఒకరు పోలీస్ శాఖ, ఒకరు పరిశ్రమల శాఖ, ఒకరు కమిషన్ల శాఖ, ఎక్కడిదక్కడ 3 భాగాలు అయ్యారు. మీరు ఒక్కరు కోట్లు ఇస్తే 3 గురైన రాయ మీకోసం వసూళ్లకు. కాబట్టి ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నిర్దిష్టంగా మీరు ఆలోచన చేయండి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను 3 ఇంటిని పార్లమెంట్లో పెట్టి మోడీ ఆమోదించి 303 ఎంపీలు ఉండి దేశంలో ఎదురులేని రాజ్యం నడుపుతున్నన్న నరేంద్ర మోడీని దాదాపుగా 1.5 సంవత్సరం ఎండకెండి మా వానకు తడిసి చలిలో మంచులో మండు టెండల్లో మంచు కొండల్లో అయినా సరే నరేంద్ర మోడీ మెడలు వంచుతామని ఢిల్లీ సరిహద్దులో పహారా కాసి 100 రోజులు 700 మంది రైతులు ప్రాణాలు పోయినా సరే నరేంద్ర మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వాపసు తీసుకుంటాడు చేశారు. నరేంద్ర మోడీ కంటే ఈయన మునగాడా? నాకు ఎదురే లేదు, ఈ దేశానికి నేను ప్రధానమంత్రిని, నాకు అదానీ అంబానీ అనే డబల్ ఇంజన్ మద్దతు ఉంది,
ఈ డబుల్ ఇంజన్ విమానంలో నేను గాల్లో తిరుగుతా గాలి మాటలు చెప్తా అన్న నరేంద్ర మోడీనే హర్యానా పంజాబ్ రైతుల మెడల్ వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వాపసు తీసుకుంటా చేసి దేశంలో ఉండే రైతులకు నరేంద్ర మోడీతో క్షమాపణ చెప్పించారు. నేను అడుగుతున్న మా బిడ్డలు ఈ ప్రాంత కరీంనగర్ నిజామాబాద్ రైతులు హర్యానా పంజాబ్ రైతులు మీకంటే మునగాళ్ళా, మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళా, మీకంటే పౌరుషం ఉన్నోళ్ళా, మరి మీరెందుకు ఈ ప్రభుత్వం మెడల్ ఉంచడానికి ఏకోన్ముఖమై కార్యాచరణ ప్రకటిస్తలేరని నేను అడుగుతున్నా. ఓరు చెరుకు వండించవచ్చు, ఇంకోరు పసుపు వండించవచ్చు, ఇంకోరు ఎర్రజొన్నలు వండించవచ్చు, ఇంకోరు సోయాబీన్ వండించవచ్చు, మక్కలు వండించవచ్చు, లేకపోతే మిర్చి పండించవచ్చు, పత్తి వండించవచ్చు. మీరందరు రైతులే కదా, రైతు కులం కదా మీది. రైతు కులానికి పార్టీ లేవు, జెండా లేవు, ఎజెండా లేవు మిత్రులారా. హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశ ప్రధానమంత్రి మెడలు వంచి చట్టాలను వాపసు తీసుకొని రైతు సమాజానికి క్షమాపణ చెప్పించారంటే నా విజ్ఞప్తి ఒక్కటే, మీరందరూ ఏకంగా అండి. ఒక్కొక్క కట్టె ఉంటే ఇరిసవతలేడుస్తుంది, మీరందరు కలిసి మొత్తం ఒక బంచ్ అయితే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు. మీరందరూ ఒక వేదిక మీదకి రాండి. ఏ రాజకీయ పార్టీ అయినా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. మీరు ఏకోన్ముఖమై ఒక్క దగ్గర కూర్చోండి. ఎట్లా ఫ్యాక్టరీ తెరుచుకోదో, ఎట్లా పసుపు బోర్డు రాదో, ఎట్లా ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర రాదో నేను చూస్తా. రైతు బిడ్డగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మా ఎంబడి రాకండి. మీరందరూ ఒక దగ్గరకు వస్తే మేమే మీ ఎంబడి వస్తాం, మేమే మీ దగ్గరకు వస్తాం. మీ ఇంటికి వచ్చి పని చేపించే బాధ్యత ఏ పార్టీ అయినా తీసుకుంటుంది. మీరు మా చుట్టూ తిరగాలని ఆలోచన చేస్తే ఎవడైనా మీ జీవితాలతో చెలగాట మాడతాడు. అందుకే నేను అడుగుతున్న రెండు నెలల సమయంలో గ్రామ గ్రామాన మీరు మాట్లాడుకోండి, బీడీ ఇవ్వండి, వీడీసీలను కలవండి, అన్ని రకాల సంఘాలను కూడగట్టండి. ఏ పార్టీ లేదు మీకు, ఏ కులం లేదు. మీ కులమైనా మీ మతమైనా మీ పార్టీ అయినా వ్యవసాయమే, వ్యవసాయదారులందరూ ఒక్కటే. హర్యానా పంజాబ్ రైతుల కంటే మీరు ఎక్కడ తక్కువ కాదు. హర్యానా పంజాబ్ రైతులు కూడా మీ ఉద్యమం వైపు తిరిగి చూడాలి అని అంటే మీరు ఏకమై ఒకే గలం ఒకే కదం తొక్కాలి. దానికి ఏం కావాలన్నా సంపూర్ణమైన సహకారం ఇస్తాం, మేము మీ దగ్గరికే వస్తాం. మీరు మా దగ్గరికి రావాల్సిన పని లేదు. గతంలో నరసింహరావు అన్న రెండు బస్సుల నిండి నా దగ్గరికి తీసుకొచ్చి మీ రైతులను కల్పించారు. ఆ రోజు చెప్తున్నా, ఈరోజు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నా, మీ ఫ్యాక్టరీ ముందర నిలబడి చెప్తున్నా. మీరు ఈ ప్రభుత్వం మెడల్ వంచి ఈ ఫ్యాక్టరీలు తెరిపించుకొని రైతులకు గిట్టుబాటు ఇప్పించుకుంటే నాకు అంతకంటే సంతోషం లేదు. తప్పకుండా ఆ పని చేసిన వాళ్ళందరినీ మీ సమక్షంలోనే సన్మానం చేద్దాం. ఆ పని చేయని వాళ్ళను సమాధి చేయడానికి మీరు కార్యక్రమం పూనుకోండి. ఆ సమాధి తవ్వడానికి మొదటి గడ్డపార నేనే వేస్తా, నేనే తవ్వుతా, నేను మీకు అండగా నిలబడతా. నేను మాటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 1 జనవరి 2024 నాడు ఏర్పడుతుంది. 6 నెలలు తిరిగే లోపల మీ పరిశ్రమలు తెరిపించి మీ సమక్షంలో మళ్ళీ ఇక్కడనే కూర్చొని మీతోని కోడి గోపించుకొని అంకాపూర్ కోడి నాటుకోడి ఇక్కడనే తిని, ఎందుకంటే కేసీఆర్ లాగా నేను కోడి కొయ్యర్రి సార పోయిర్రా నేను అడగను, ఎందుకంటే నేను మందు తాగను. మంచి నాటుకోడి భోజనం పెడితే చాలు, అంతకుమించి మీ నుంచి ఆశించేది లేదు మిత్రులారా. దీనికి ఒక స్పష్టమైన కార్యాచరణను తీసుకోండి. మీకు మేము ఏం చేయాలో చెప్పండి. మీరు ఓట్లు వేస్తారా, వేయరా, గెలిపిస్తారా, గెలిపిస్తారా నాకు తెలియదు. కానీ జనవరిలో నేను పనిచేయాలంటే మాత్రం నా ప్రభుత్వం ఉండాలి. జనవరి లోపల కేసీఆర్ చేస్తే సంతోషం, మనకు అభ్యంతరం లేదు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సహాయం జరిగిందంటే మేము కూడా సంతోషపడతాం. మీ పోరాటం మా పోరాటం అక్కడికి వచ్చింది, ప్రభుత్వం తల వంచింది, పరిశ్రమ తెరిపించింది. ఈ పరిశ్రమ తెరిస్తే లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే రాజకీయ లాభానికంటే కూడా రైతుల ప్రయోజనానికే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఒకవేళ ఆ పరిస్థితి జరగనప్పుడు కాంగ్రెస్ చేతిలో అధికారం ఉండాలి. అధికారం ఉండాలి అంటే మీ వైపు నుంచి సహకారం కావాలి. నేను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దాదాపుగా ఈ ప్రాంతంలో 10 నియోజకవర్గాలను మీరే శాసిస్తారు. మీరు అనుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవడైనా వాడికి ఊరుందా, పేరుందా,
వానికి నెత్తి మీద జుట్టు ఉందా జుట్టు లేదా ఏం అక్కర్లేదు మీరు అనుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. అందుకే చెప్తున్నా అక్కడ కూడా పెన మీద నుంచి మళ్ళీ పొయ్యిల పడ్డట్టు అయిందని చెప్తున్నా. ఇప్పుడు ఆయన తెస్తా అన్నాడు ఆయన అట్లా పోయిండు. ఆ మిత్రుడు కూడా నిస్సహాయుడు. అందుకే ఛత్తీస్గఢ్ మోడల్ వ్యవసాయ విధానాన్ని తెలంగాణలో మేము తీసుకొస్తాము. ఛత్తీస్గఢ్లో ఇవాళ నిన్న కరీంనగర్లో మా ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ గారు వచ్చి స్పష్టంగా చెప్పారు 2,660 రూపాయలకు క్వింటాల్ వడ్లు కొంటున్నాము. తాలు లేదు తౌడు లేదు ఏం లేదు 2,660 రూపాయలకు క్వింటాల్ వడ్లు కొంటున్నాము. గోవు పేడ కేజీకి 2 రూపాయలు ఇస్తున్నాము. ఆవు మూత్రానికి 2 రూపాయలు ఇస్తున్నాము. అవన్నీ పాడేయాల్సిన పని లేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వడ్లు 2,660 రూపాయలకు కొంటున్నాం. మా మీడియా మిత్రులు రాసుకోవాలి. గోవు పేడ పేడ ఏదైనా 2 రూపాయల కిలో ప్రభుత్వం కొంటుంది. ఆవు మూత్రం కూడా కొంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి మళ్ళీ రైతులకు అదే ఇచ్చి ఎరువులుగా మార్చి సారవంతమైన భూములను తయారు చేసి కెమికల్స్ ఫర్టిలైజర్స్ నుంచి భూములను కాపాడి సారవంతమైన భూములను ఇచ్చి మంచి పంటలు పండించడానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానం ఛత్తీస్గఢ్లో తీసుకుంది. రెండవది వరి పండించకుండా పంట మార్పిడి చేసుకున్న రైతులకు మిల్లెట్స్ ఏం పండించినా ప్రతి పంటకు మిల్లెట్స్ ఏ ధర కొంటామో ముందే చెప్పి ఎకరాకు 9,000 రూపాయలు రైతులకు సహాయం అందిస్తున్నాము.